వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ దళిత బహుజనుల పక్షాన నిలబడి కలబడే ప్రశ్నించే తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సభలో కొత్తగట్టు మల్లన్న, కందుకూరి సోమయ్య మాదిగ, బత్తుల వెంకన్న, ఎర్రగుండ శంకర్, కవి గాయకుడు మచ్చా దేవేందర్, గొల్లకుర్మ డోల్ దెబ్బ తిరుపతి, మల్లికార్జున్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క నాయకులను ముఖ్యంగా ఈ తెలంగాణలో మరి సామాజిక తెలంగాణ రాలేదని తెలంగాణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఒక వామపక్ష ఉద్యమాలకు నాయకత్వం వహించి, ఆ నుంచి బహుజన ఉద్యమాలకు నాయకత్వం వహించి, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, అట్లానే సామాజిక తెలంగాణ కూడా కావాలని అనేక పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రావడం కోసం మనందరి పాత్ర కూడా ఉన్నది. ఎవరో ఒకరికి తెలిస్తే తెలంగాణ రాలేదు. దాంట్లో ఆ రోజు మాత్రమే తెలంగాణ కోసం మొత్తం సబ్బండ వర్గాలు దాంట్లో ముందొచ్చినాయి. కానీ ఈరోజు ఆ తెలంగాణలో వాళ్ళందరూ కూడా తెలంగాణకు అనుకున్న తెలంగాణ రాలేదు, అది కూడా తెలుసు. కానీ ముందు తెలంగాణ రాని తర్వాతనే చూద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, ఒక టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్ అయిపోయింది. కానీ సామాజిక తెలంగాణ దిశగా తెలంగాణ కొనసాగటం లేదు. అందుకనే ఈరోజు సామాజిక తెలంగాణ నాయకత్వంలో సామాజిక తెలంగాణకు ఆలోచనలతో సామాజిక తెలంగాణ ప్రతిపక్షాన ఉద్యమం చేస్తానని తెలియజేస్తాను. సోదరులారా, ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు అగ్రకుల సంపన్న వర్గాలకు సంబంధించిన పెట్టుబడిదారుల పార్టీలు డబ్బుల సంస్థలతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా ఎన్నికల్లో గెలవడానికి అనేక దొడిదారులు వెతుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు. ఈ తెలంగాణ పీడిత ప్రజల పక్షాన దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా విప్లవ రాజకీయాలలో తనదైనటువంటి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెడ్ మారోద వీరన్న నాయకత్వం నుంచి నేటి వరకు కూడా ఈ పీడిత ప్రజల పక్షాన్ని ఒక ప్రశ్నించే గొంతుకగా ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా పీడియాకు పెట్టబడినప్పుడు సీమాంధ్ర పాలకుల ప్రభుత్వంలో జైలు జీవితాన్ని గడిపి మనకు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక గొంతుక. భౌగోళిక తెలంగాణలో 2% లేని వాళ్ళు ఈ సాయుధపోరాట కాలంలో పనిచేసి తమకు తాముగా ఏ గుర్తింపు లేకుండా ఉన్న సందర్భంలో ఆ పార్టీల బాధ్యులు పిలిచి బాధ్య తప్పచెప్పి ఎర్రజెండా కప్పి గౌరవంగా ఇంటి వారి చివరి అర్థమయాత్రను కూడా కొనసాగించింది. ఎందుకు ఈ మాట అంటుందంటే చెరుకు సుధాకర్ కాలువీ అన్న రోజు ఊపిరి ఉన్న మీకోసమే ఈ తల్లాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తానన్నా ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఇది ఈ ఎమ్మెల్సీ పదవి కంటే చాలా దూరమే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ముచ్చటైతే ఏం లేదు. ఈ అందరు కళ్ళతోడు చూస్తున్నారు, మీరు మాత్రమే చూస్తలే. ఇవాళ హైదరాబాద్లో రోడ్ల మీదకి వస్తే మీరు మా కాలనీకి రావద్దు, మా అపార్ట్మెంట్కి రావద్దు. మీరు వస్తేనే పాపం మీకంటే దుక్కుమాల రాజకీయ పార్టీ లేదని చెప్పి తరిమి తరిమి హైదరాబాద్ ప్రజలు ఇవాళ రేపు హైదరాబాద్ ఎన్నికల్లో ఎందుకు ఈ మాట అంటుందంటే ప్రజల్లో కూడా కంప్యూటర్ రోపిక కూడా నువ్వేదో ముచ్చట చెప్పినో నమ్మించినో కొంతకాలం నడిచింది అయిపోయింది. ఇవాళ ప్రజలు నమ్మడానికి ఇంకా తెలంగాణ ఏం మిగల్లే. అక్షరాల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ 6 ఏళ్లలో పక్కు రాజకీయ పార్టీగా తెలంగాణ ద్రోహ విధానం ఎక్కించుకున్నందుకు మన కడపలో ఉన్నటువంటి ఆక్రోషం ఏ స్థాయికి వెళ్ళింటే చంద్రశేఖరరావు సామాజిక వర్గంగా ఉంది,
భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అభినందన్ రావును కూడా ఎమ్మెల్సీ చేసినా తెలిపేది దుర్భాగ్యం. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మరి మైక్ వచ్చినప్పుడు చూద్దాం.